ఈరోజు జగనన్న పాలన కావచ్చు, జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము అభిమానము, అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే మనం చూసుకున్నట్టయితే ఈ మూడు సిద్ధం సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు చూపించినటువంటి మద్దతు కావచ్చు. ఈ సిద్ధం సభల ద్వారా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి రేపు జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభలో కూడా ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మరి జరిగినటువంటి మూడు సభలకు మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదరమెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఒక విధంగా మనము ఇలా ముందుకు వెళుతూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు, జగనన్నని ఎదుర్కోలేమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు, మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా మరి ఒక్కటై ఒక్క జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వారు ఏ విధంగా పొత్తుల గురించి హడావిడి చేస్తున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. కానీ ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే జగనన్న పాలనని, జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి మేలుని ప్రజలు పొంది ఉన్నారు. జగనన్న మంచి పాలనని ప్రజలు చూస్తున్నారు. అలాగే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు హయాంలో, టీడీపీ హయాంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఎవరెన్ని పొత్తులు పంచుకున్నా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగనన్నని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నాము.